नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु सुषमा विशाख जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडलम कोंतली ग्रामंलो गल पाठशालकु विद्यार्थुलकु सरिपड़े भवनालु लेक अनेक समस्यलु इब्बंदुलु एदुर्कोंटुन्नारु ई पाठशालालो 1वा तरगति नुंडि 5वा तरगति वरकु विद्यनु अभ्यसिस्तारु ఈ పాఠశాలల్లో పిల్లలు ఎక్కువ కావడంతో పూర్తి స్థాయిలో భవనాలు లేకపోవడంతో విద్యార్థులకు విద్య నేర్పించేందుకు పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందికరంగా మారింది అంటున్నారు. ఎంతలా అంటే ఉపాధ్యాయులు కూర్చునేందుకు కూడా వీలు లేనంతగా నిజమా కాదా అనేది ఈ ఫోటోలు వీడియోలు చూస్తే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. గత కొన్ని నెలల క్రితం ఎస్ఎస్సి నిధుల క్రింద ఈ పాఠశాలకు నూతన భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. కానీ ఈ నూతన నిర్మాణ భవనం నేటికి పూర్తి కాలేదని నిర్మాణంలోనే ఉండిపోయిందని తెలిపారు. నేడు పాఠశాల భవనం పక్కన ఉన్న పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరినప్పటికీ వేరే దారి లేక ఆ భవనంలోనే విద్యార్థులకు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఈ భవనం శిథిలావస్థకు చేరింది అనే విషయం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుండడంతో ఏ సమయంలో పిల్లలకు ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు ఇవన్నీ గుర్తించి ఈ సమస్యను పరిష్కరించేలా చేయాలని ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు భావోద్వేగంతో తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఈ పాఠశాల భవన సమస్య పరిష్కారం కావాలంటే అర్ధాంతరంగా ఆగిపోయిన భవన నిర్మాణాన్ని వేగవంతంగా నిర్మాణం చేపడితే పాఠశాల సమస్య తీరినట్టే. లేకుంటే ఈ పాఠశాలలో చదువుచున్న పిల్లలకు ఏ క్షణాన ఏ ప్రమాదం జరిగినా దానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అనే విషయం ఆయా శాఖ అధికారులు నాయకులు గుర్తించుకోవాలని పలువురు అంటున్నారు.